సార్ అంటే ఇక్కడ ప్రభుత్వం చాలా క్లియర్ గా చెప్తుంది రేషన్ డీలర్ల వ్యవస్థను అయితే తీసేయట్లేదు వాళ్ళని స్టాకిస్ట్ గా మారుస్తున్నామని అయితే నేను అడిగేది ఒకటే ప్రశ్న ఒక రేషన్ డీలర్ ఒక స్టాకిస్ట్ గా మారినప్పుడు మీకు వచ్చే స్టాక్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టోర్ చేసుకోవడానికి ఒక రేషన్ డీలర్ కి ఎంత ఖర్చు అవుతుంది మీరు అంటే ఆ స్టోర్ చేసుకునే దానికి రెంట్ కానివ్వండి ఇతరేతర కానివ్వండి ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ఎవరు తీసుకెళ్లారు కాబట్టి ఇప్పుడు అయితే ప్రభుత్వం నుంచి వచ్చే దాంట్లో మీరు నష్టపోయి మీ జోబులోది ఎంత పడుతుంది రేషన్ డీలర్ కి ఒక 100 క్వింటాల్ అంటే ఒక 600 కార్డుని యావరేజ్ గా ఇస్తే 100 క్వింటాల్ బియ్యం వస్తాయండి 100 క్వింటాల్ అంటే 10,000 రూపాయలు కమిషన్ వస్తుందండి ఇక పైన కందిపప్పు పంచదార పేరు చెప్పి ఒక 500 రూపాయలు వస్తాయండి అంటే 10,500 రూపాయలు ఒక రేషన్ డీలర్ కి యావరేజ్ గా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వస్తుందండి ఇప్పుడు చిన్న గ్రామాల్లో కనీసం 3,000 రూపాయలు ఉంటేనే గానీ ఒక గది అద్దెకి దొరకదండి పట్టణాల్లో మాత్రం 5,000 నుంచి 6,000 రూపాయల వరకు ఖర్చు ఉంటుంది ఇంటద్దు ఉంటుందండి అంటే 10,500 రూపాయల్లో 5,000 రూపాయలు ఖర్చులు పోతే ఇంకా 5,500 రూపాయలు మిగులుతుంది ఈ 5,000 రూపాయల్లోని ఇప్పుడంటే ఎంబీ ఆపరేటర్ వచ్చి ఆయన స్వయంగా తీసుకుని ఆయన బస్తాలు వేసుకుని వెళ్తున్నా గానీ రేషన్ షాపులకు సంబంధించి నిర్వహణ ఖర్చులకు సంబంధించి కరెంటు బిల్లు గానీ ఇతరత్ర రేషన్ షాప్ వద్దకు వచ్చి వెళ్ళినందుకు డీలర్ కి అయ్యేటువంటి చిల్లర ఖర్చులు గానీ అలాగే అతని వద్ద పనిచేసే ఒక అంటే ఇప్పుడు వరకు గత లాస్ట్ మంత్ వరకు అతని దగ్గర ఒక గుమస్తా పనిచేసేవాడు ఒక హెల్పర్ ఆ హెల్పర్ కి మేము సుమారుగా 4,000 రూపాయలు జీతం ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఈ నెలలో మా పరిస్థితి ఏంటో తెలియక అతను ఉంచాలో తీయాలో తెలియక అతను కొనసాగించడం జరుగుతుంది అంటే మాకు ఇచ్చినటువంటి 10,500 కమిషన్ లో 5,000 ప్లస్ 1,000 రూపాయలు కరెంటు బిల్లు అది కాకుండా పైన 4,000 రూపాయలు ఇతనికి మా దగ్గర పనిచేసే ఉంటే హెల్పర్ కూడా జరుగుతుంది ఇంకా మా దగ్గర మిగిలింది కేవలం 1,500 రూపాయలండి 1,500 రూపాయల్లో ఏ రేషన్ డీలర్ కూడా గత ప్రభుత్వాలు గానీ ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక స్థలం కేటాయించడం గానీ ఒక ఇల్లు ఏర్పాటు చేయడం గానీ అటువంటి ఏమి జరగలేదండి ఎందుకంటే మేము వ్యాపారం చేసుకోవాలి కాబట్టి మేము పాన్ కార్డు ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి చేసుకోవడం వల్ల చాలా మంది రేషన్ డీలర్ కి ఈ రోజు బియ్యం కార్డు అనేది రాకపోవడం వల్ల ఇళ్ల స్థలాలకు అప్లై చేసినా కూడా చాలా మంది డీలర్లకి ఇళ్ల స్థలాలు అనేవి రాకపోవడం వల్ల చాలా మంది డీలర్లు ఇప్పటికీ అద్దెల్లోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నారు రేషన్ షాప్ ను కూడా అద్దెల్లో నడుపుతున్నారు సార్ అంటే ఈ రకంగా చూస్తే ఒక 4 కుటుంబం అంటే ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబం నడిపించాలంటే కనీసం 15,000 రూపాయలు అంటే ఇల్లు గడవడానికి 15 రూపాయలు అవసరం ఉంటుంది 15,000 రూపాయలు ఇప్పుడు ఉన్న 1,500 రూపాయలు మిగిలిన డీలర్ మిగిలిన 13,500 రూపాయలని ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటాడు రెండోది ఇక్కడ కేవలం రేషన్ షాప్ లో ఉదయం 6:30 నుంచి సాయంత్రం 6:30 వరకు ప్రతి రేషన్ డీలర్ ఉండాల్సిందే ఇది చేసుకుంటే వేరే చోట ఉద్యోగానికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా పోయించారు దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి డీలర్ కూడా అప్పు చేసి తన కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి అంటే నెలలో 10 రోజులేనేమో కదా డీలర్లు పనిచేసేది నెలంతా పనిచేస్తారు అదేనండి సర్వర్ ఖచ్చితంగా కరెక్ట్ గా పనిచేస్తే 7 లేక 8 రోజులు వర్క్ ఉంటుంది సర్వర్ సరిగ్గా పనిచేయకపోతే ఆల్మోస్ట్ 18 రోజులు కూడా రేషన్ షాప్ దగ్గర ఉండవలసింది సార్ అంటే ఇప్పుడు అంతా ఈ పాస్ మిషన్ ఓటీపీలు పెట్టారు కాబట్టి ఇంతకు ముందు వ్యవస్థ లేదు కాబట్టి అంటే ఈ పాస్ మిషన్ కి ముందు వేరే పరిస్థితి అండి ఈ పాస్ మిషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది అవును అంటే ఇంతకుముందు మాన్యువల్ గా జరిగేది కదా అంతా కార్డు రేషన్ కార్డు జరిగేది కదా అవును